Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Mundastuke Sai Antunara Andhra Pradesh lo Rajakeyalu Asaktikaranga Martunai Mundastu Enikalapai Etuvanti Nishchitamaina Nirnayalu Velavadinappatiki Rajakeya Nayakulu Matram Vatavaranani Aa Disaga Teesukelutunnaru Schedule Kante Mundugane Ennikalu Jarugutayani Oka Samayamlo Joruga Pracharam Jarigina Mukhyamantri Jagan Deenipai Etuvanti Spandana Kanaparachaledu కానీ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చేస్తున్న కసరత్తు మాత్రం ఎన్నికల సన్నాహాలనే తలపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. ఆయనకు అందిన ఒక ముఖ్యమైన సమాచారం మేరకు ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చారంటున్నారు. ప్రధాని మోదీ భీమవరం సభకు వచ్చి వెళ్ళాక దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చిన ఆ తర్వాత అందిన మరో ముఖ్యమైన సమాచారంతో ఎన్నికలకు వెళ్లాలనే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐపాక్ సంస్థకు చెందిన గిరిరాజ్ సింగ్ నేతృత్వంలో రాష్ట్రంలో విస్తృతంగా సర్వేలు చేయించారు. ఆయన బృందంతో జిల్లా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు సమన్వయం చేసుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తూ తగిన విధంగా ప్రజల్లోకి వెళ్లాలని సీఎం సూచించారట. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను బలంగా ప్రజలకు వివరించాలని సూచించారు. ఇచ్చిన లక్ష్యాలను సాధించకపోతే కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకాడబోనని కూడా హెచ్చరించారు. అయితే మూడేళ్ల పాటు ప్రభుత్వ పాలన సంక్షేమ కార్యక్రమాలపైనే ఎక్కువగా దృష్టి సారించిన ముఖ్యమంత్రి ఇకపై క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోనున్నారు. అక్టోబర్ నుంచి నేరుగా ప్రజల్లోకి వెళ్లి కలవాలని అనుకున్న ఆ ప్లాన్ మార్చుకుని ప్రజా దర్బార్లు నిర్వహించాలని భావిస్తున్నారని సమాచారం. ఒక రకంగా ఈ దర్బార్లను మినీ సెక్రటరియేట్ తరహాలో అన్ని విభాగాల అధికారులతో కలిసి ప్రజల నుంచి వచ్చిన సమస్యలపై తక్షణ పరిష్కారం జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇటువంటి గందరగోళానికి తావు లేకుండా ముందుగా ప్రాంతాలను విభజించి ఆయా రోజుల్లో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించాలనే ఆలోచన కూడా ఉందంటున్నారు. అదీగాక ప్రజలను దర్బార్కు రప్పించడమా లేక నేరుగా ముఖ్యమంత్రి ప్రజల వద్దకు వెళ్లడమా అనేది ఇతమిద్ధంగా ఖరారు కాలేదని కూడా వినిపిస్తోంది. ఒకవేళ జగన్ ప్రజల్లో పర్యటించినా లేక దర్బార్ నిర్వహించినా నవంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పార్టీ వర్గాల్లో వినబడుతోంది. 2017లో అదే తేదీ నుంచి జగన్ తన సుదీర్ఘ పాదయాత్రను ఇడుపులపాయ నుంచి ప్రారంభించారని ప్రజా ఆశీస్సులతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 7 ఏళ్ల క్రితం నుంచే గిరిరాజ్ సింగ్ బృందం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల పల్స్ తెలుసుకుంటున్నారు. ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత కనబడుతోందని దీనిని పొడిగిస్తే ముప్పు తప్పదని గిరిరాజ్ బృందం హెచ్చరించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో విపక్షాలు అవకాశాన్ని వినియోగించుకునే స్థితిలో లేవని కూడా చెప్పినట్లు తెలిసింది. ఆ గ్యాప్ను వినియోగించుకునేందుకు ఇదే తగిన సమయమని సూచించారని సమాచారం. ఓ పక్క ప్రభుత్వం కసరత్తు చూసి ముందస్తు ఎన్నికలు తథ్యమనే అభిప్రాయంతో విపక్ష పార్టీలు ముమ్మరంగా ప్రచారంలోకి దిగకముందే రంగంలోకి దిగి వారికి అవకాశం లేకుండా చేయడం ముఖ్యమని సూచించారంటున్నారు. జగన్ తన కార్యక్రమాలన్నీ సిద్ధం చేసుకుని ముందస్తు ఎన్నికలపై ప్రకటన చేస్తారంటున్నారు. టార్గెట్ 175తో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి జగన్ అందుకు తగ్గట్టుగా ఆయా ప్రాంతాల్లోని నాయకులకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారట. ఎన్నికలకు వెళ్లే ముందుగానే కొన్ని కీలకమైన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయా ప్రాంతాల నాయకులకు గట్టిగా చెప్పారని సమాచారం. వీటిలో గత ఎన్నికలలో ఓడిపోయిన నియోజకవర్గాలను ఈసారి ఎలాగైనా చేజిక్కించుకోవాలని చెప్పారట. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు ఆ జాబితాలో ముఖ్యమైనది. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిపై భారీ మెజారిటీతో గెలిచిన నిమ్మల రామానాయుడిని ఈసారి ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ బలమైన సామాజిక వర్గంతో పాటు ఆయన చేస్తున్న కార్యక్రమాలు, నిత్యం ప్రజల్లో ఉండడం వంటి అంశాలు నిమ్మలకు బాగా కలిసి వస్తాయని ఇప్పటికే వినబడుతోంది. అధికార పార్టీ ఎంత ప్రయత్నించినా ఇక్కడ నిమ్మలకు ఎదురు ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిని ఛాలెంజ్గా తీసుకుని ప్రత్యర్థి పార్టీలపై గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అధికార పార్టీ సింగిల్గానే ఎన్నికల్లో దిగనుండగా విపక్ష పార్టీల్లో మాత్రం పొత్తులపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ముక్కోణపు పోటీయా లేక అధికార పక్షంతో కూటమి పోటీ పడుతుందా అనేది ఎన్నికల ప్రకటన వచ్చాక కానీ తేలేలా లేదు. దాదాపు 6 నెలల ముందే తెలుగుదేశం జనసేన మధ్య పొత్తులు ఉంటాయని బలంగా వినిపించినా తర్వాత ఆ ప్రసక్తి ఎక్కడా తీసుకురావడం లేదు. ముఖ్యంగా మహానాడు విజయవంతమైందని భావిస్తున్న టీడీపీ ఆ తర్వాత ఈ అంశాన్ని లేవనెత్తడం లేదు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అటు బీజేపీ వైఖరితోనూ టీడీపీ తీరుతో అసంతృప్తిగా ఉన్నారు. ఇక తానే సొంతంగా ఎన్నికల బరిలో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఇటీవల ఆయన ప్రసంగాల తీరు కానీ వ్యవహార శైలి కానీ కనబడుతున్నాయి. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఆయన సామాజిక వర్గం నుంచి ఇప్పటికే మద్దతు లభిస్తుందనే సంకేతాలు అందాయని చెబుతున్నారు. ఇదే నిజమైతే ఈసారి ఏపీలో ముక్కోణ పోటీ తప్పేలా లేదు.